నందమూరి అభిమానులకి త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పనున్నారు బాలకృష్ణ ఎప్పటి నుంచో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే పైగా మోక్షజ్ఞకి ఇప్పటికే ఇరవై తొమ్మిదేళ్ళు వచ్చేశాయి దీంతో వీలైనంత త్వరగా వారసుడిని లాంచ్ చేయాలని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు తాజాగా బాలయ్య ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారట తన కుమారుణ్ణి ఈ ఏడాది టాలీవుడ్లోకి హీరోగా వదులుతున్నట్లుగా బాలయ్య పలు సందర్భాల్లో ప్రకటించారు అప్పటి నుంచి ఏ డైరెక్టర్తో మోక్షజ్ఞని లాంచ్ చేస్తారా అనే అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు తాజాగా దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలిసింది తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ డబ్ల్యూ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తారని టాక్ ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టారు ప్రశాంత్ వర్మ అలాంటి యంగ్ డైరెక్టర్ చేతుల మీదుగా మోక్షజ్ఞను లాంచ్ చేస్తే బాగుంటుందని బాలయ్య భావిస్తున్నారట అధికారికంగా ఈ విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్లో వైరల్గా మారింది ఒకవేళ ఇదే నిజమైతే మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేస్తారో చూడాలి మరోవైపు మోక్షజ్ఞని డైరెక్టర్ అనిల్ రావు లాంచ్ చేస్తారంటూ గతంలో చాలా వార్తలు వచ్చాయి అలానే డైరెక్టర్ బోయపాటి శ్రీని దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఆరంగేట్రం ఉంటుందని కూడా కొద్ది రోజులుగా చర్చ జరిగింది ఇప్పటికే బోయపాటి మోక్షజ్ఞ సినిమా స్క్రిప్ట్ గురించి డిస్కషన్స్ కూడా అయిపోయాయి అంటూ వార్తలు వచ్చాయి కానీ ఇవేమీ ఒక్కొలికి రాలేదు బోయపాటి చేతుల మీదుగా మోక్షజ్ఞని లాంచ్ చేయడం బాలయ్యకి ఇష్టమే అయినప్పటికీ ఒక విషయం గురించి ఆలోచించి ఆగిపోయారట బోయపాటి మా ఎలివేషన్స్ నరకుడు ఇవన్నీ మోక్షజ్ఞకి తొలి సినిమాలోనే ఇవ్వడం సెట్ అవ్వదేమోనని అనుకున్నారట అందుకే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అయితే ఓ మంచి సబ్జెక్ట్తో ముందుకు వస్తారని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది ఈ క్రేజీ ప్రాజెక్టు ఇదే ఏడాదిలో మొదలయ్యే అవకాశం ఉందట మరి దీనిపై బాలయ్య త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరోవైపు డైరెక్టర్ ఎవరైనా సరే హీరోయిన్ మాత్రం శ్రీలీలాని టాక్ కూడా ఉంది ఎందుకంటే శ్రీలీలకి బాలయ్యతో మంచి రిలేషన్ కూడా ఉంది భగవంత్ కేసరి సినిమా సెట్స్లో మోక్షజ్ఞ పక్కన కూడా ఒకటి రెండు సార్లు మెరిసింది శ్రీలీల దీంతో వీళ్ళ జోడీ బాగుంటుందని ఫ్యాన్స్ అప్పట్లో పోస్టులు పెట్టారు మరి అన్ని వర్కౌట్ అయితే ఈ కాంబో సెట్ అయ్యే అవకాశం ఉంది